మచిలీపట్నం కోనేరు సెంటర్లో విశాఖకు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గురువారం చేపట్టిన బంద్కు మచిలీపట్నం ఏపీడబ్ల్యూజే మద్దతు తెలియజేసింది. ఈ మేరకు మచిలీపట్నం కోనేరు సెంటర్లో కార్మిక సంఘాలతో కలిసి యూనియన్ నాయకులు బంద్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ విశాఖకు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో కార్మిక సంఘాలు చేపట్టిన బంద్కు ఏపీడబ్ల్యూజే పూర్తి మద్దతు ఇస్తుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, కార్మికులను పట్టగొట్టే నిర్ణయాలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజే జిల్లా నాయకులు చందమామ బాబు, మచిలీపట్నం నియోజకవర్గం అధ్యక్షుడు చలమల శెట్టి రమేష్ బాబు, కార్యదర్శి ఎం శ్రీరామ్, కోశాధికారి సునీల్, ఉపాధ్యక్షులు ఎస్కే షరీఫ్, సహాయ కార్యదర్శి కౌసర్, కార్యనిర్వాహక కార్యదర్శి ఏ రమణ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంఘాలు చేస్తున్నటువంటి ఈ బంద్కు రాష్ట్ర ఏపీడబ్ల్యూజే కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు మచిలీపట్నంలో బంద్లో ఏపీడబ్ల్యూజే మచిలీపట్నం సేకరణ భాగస్వామ్యం అయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖ హక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ సంస్థలకు అప్పగించి వేలాది మంది కూలీల కడుపుకోవటాన్ని చేసే ప్రయత్నాన్ని ఏపీడబ్ల్యూజే తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. విశాఖ హక్కు కర్మాగారం కొన్ని వందల మంది తమ ప్రాణాలను త్యాగం చేసి కాపాడు నెలకొల్పుకున్న కర్మాగారం అది. దాన్ని ప్రైవేట్ సంస్థలకు అప్పగించి ఈనాడు ప్రధానమంత్రి మోడీ గారు తీసుకున్న నిర్ణయం చాలా ఖచ్చితమైన నిర్ణయం అది. ప్రధానమంత్రి తన నిర్ణయాన్ని మార్చుకుని వేలాది మంది ఉపాధి కూలీలకు ఉపాధి కల్పించే విధంగా హక్కు కర్మాగారాన్ని అక్కడ కొనసాగించాలని చెప్పేసి ఏపీడబ్ల్యూజే తరఫున డిమాండ్ చేస్తాం. ఇవాళ ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. దానివల్ల ఎంతోమంది ఇతర దేశాలకు ఇతర రాష్ట్రాల మీద ఆధారపడాల్సి వచ్చింది. అక్కడ ఉపాధి కల్పన లేకుండా ఏరే మార్గాలు అన్వేషించాల్సి వస్తుంది. మన ఆంధ్రప్రదేశ్కి ఎందరో పోరాట పత్రికలు నిలబడిన ఉక్కు పరిశ్రమ తరలించకూడదని, కేంద్ర ప్రభుత్వం దాన్ని మళ్ళీ పునరుద్ధరించాలని, దాంట్లో జరుగుతున్న ఉద్యోగాల్ని భర్తీ చేయాలని, అది విశాఖకు మన అందరి హక్కుగా పోరాట పత్రికతో మరి ఇంత ముందుకు తీసుకెళ్లి ఏపీడబ్ల్యూజే ఏదైతే పిలుపు వచ్చిందో ఆ పిలుపు అందించి ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టాము.